రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో సైతం మహిళలు కూర్చుంటున్నారన్న సజ్జనార్ దీని కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యాలెండర్ను ఆవిష్కరించారు. త్వరలో 2375 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయని, అప్పుడు దివ్యాంగులకు కొంత వెసులుబాటు కలుగుతుందని కార్యక్రమంలో సజ్జనార్ వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్లు సంఘ నాయకులు తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నా దృష్టికి తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా విడివిడిగా వచ్చి నాకు కలవడం జరిగింది, కొంతమంది కూడా మెసేజ్ పంపడం జరిగింది. డెఫినెట్లీ దాన్ని పరిష్కారం చేయడానికి కూడా యాజమాన్యం కసరత్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి రకరకాల డిస్ట్రిక్ట్ పాస్ ఒకటి, మన మెట్రో పాస్ ఒకటి, సిటీ పాస్ ఒకటి అని చెప్పి, అటెండెన్స్కి ఒక పాస్ అని చెప్పి వాళ్ళకు రకరకాల పాస్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు సింగిల్ టైం వన్ టైం పాస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మనకు అడిగారు. డెఫినెట్లీ దాన్ని కూడా నేను పరిష్కారం చేయడానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, టెక్నాలజీ ఎట్లా వాడవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఆ రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళకు కొంత సీట్స్ని కేటాయించాలని చెప్పి కూడా అడిగారు. ముఖ్యంగా అనౌన్స్మెంట్ కావచ్చు, ఎన్క్వైరీలు కూడా వాళ్ళకు అవకాశం ఉంది. దాన్ని కూడా డెఫినెట్లీ వచ్చే రిక్రూట్మెంట్లో ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని పైన కూడా యాజమాన్యం కసరత్తు చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఆర్టీసీలో ప్రయాణం చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే దీనివల్ల దివ్యాంగులకు ఒక చిన్న సమస్య ఏర్పడింది. ప్రతి బస్సులో దివ్యాంగులకు ఒక సీటు కేటాయించబడుతుంది. ఆ సీటు కూడా భర్తీ అవ్వడం వల్ల దివ్యాంగులు స్వతహాగా నిల్చోలేకపోతున్నారు. ఈ బస్సులలో ఉన్న రద్దీకి వాళ్ళు నిల్చోలేకపోవడం, సీటు దొరకకపోవడం వల్ల ప్రయాణం చేయడానికి చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఆర్టీసీ ప్రతి బస్సులో దివ్యాంగులకు కేటాయించిన సీటును దివ్యాంగులను కండక్టర్లే దగ్గరుండి కూర్చోబెట్టేటట్టుగా సజ్జనార్ సార్ ఆదేశాలు ఇవ్వాలని మా సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తాం.